కథలు పడ్డా చేసుకో అర్థమైందా ఓవర్ యాక్షన్ చేయకు నాకేం తక్కువ బావా నీకు అన్ను ఎక్కువే ఒకసారి అర్థంలో వెళ్ళి చూసుకోపో చిన్నప్పుడు లడ్డూలో ఉన్నావు అని చెప్పి బొగ్గకిల్లేవాడివి పెద్ద అయిన తర్వాత బాలాపూర్ లడ్డూలో ఉంటావు నాకేం తెలుసే ఏదంటే మెయిన్ ఫీజ్ దగ్గరికి వెళ్ళిపోతారు బట్టనాన్ చేయడానికి శేషు ఎప్పటిలాగా నీ టీ కొట్టు దగ్గర జనాలు ఎవరు లేరుగా 1950 లో పెట్టే టీ 1960 లో పెడితే ఎవరు తాగుతారు శేషు కాలాన్ని బట్టి మారాలి శేషు ప్రపంచంలో అన్ని మారుతున్నాయి నువ్వు పెట్టిన మాడిన టీ మాత్రం మారట్లా ఈ దరిద్రుడి వల్లే నా వ్యాపారం సంకన ఆగిపోయింది వచ్చిన వాళ్ళందరికీ శండాలంగా చెప్తాడు మొత్తం వ్యాపారం అంతా డల్ అయిపోయింది ఇలాంటి దరిద్రులు ఉంటే ఇంతే టీటీ కూడా మారిపోయిందంటే బాలేదు తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావంటరా చూశారు నాగబాబు గారు వీడు నా తండ్రిలో ఉన్నాడా మీరేం చెప్పండి తాతలాగా ఉన్నాడు బయట నువ్వు నాన్న అని చెప్పుకుంటే నాకు సిగ్గుగా ఉంది ఏ ఎంగేజ్ లోనే పెళ్లి చేసుకుంటావుగా నేను ఎంగేజ్ లోనే చేసుకున్నానరా నా యాటిట్యూడ్ నచ్చక మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి తన యాటిట్యూడ్ చూపిస్తేనే నువ్వు పుట్టావురా నువ్వు పుట్టాక నీ యాటిట్యూడ్ నచ్చక మళ్ళీ మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందిరా శేషు మన ముగ్గురులో ప్రాబ్లం ఎవరిదంట ముగ్గురిది నువ్వు ముగ్గురిది కాదు మెయిన్ ప్రాబ్లం నీది కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది ఎవరైనా డబ్బు సంపాదించాలంటే అంబాని ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు లేట్ గా పిల్లలు కండడానికి బయట నిన్ను ఇన్స్పిరేషన్ లా తీసుకుంటారు తెలివైన వాడు అనుకున్నానరా ఇలా అతి తెలివితేటలు నా కొడుకు అనుకునే అనుకోలేదు నువ్వు పెద్ద తెలివైనోడు మరి మన హోంవర్క్ బుక్ లో హోంవర్క్ చేయమంటే ఏం చేసావు తాజ్ మహల్ ఢిల్లీలో ఉన్నాడు రాశావు మా నాన్న మెడ్రాస్ లో ఉన్నాడని రాశాడు ఇంకా నేను ఢిల్లీ దాకా తీసుకెళ్ళాను నువ్వు పెరిగి పెద్ద అయ్యేసరికి అది ఆగ్రాకి వచ్చేస్తున్నాను మేము టెన్షన్ పడ చేసు నువ్వు చేసిన పనికి ఈ రోజు మా టీచర్ వచ్చి స్కూల్లో కంప్లైంట్ ఇస్తాంది ఏం పర్వాలేదురా నేను చూసుకుంటాను కదా చేసు ప్రపంచంలో నాన్న అనే పదానికి ఒక వాల్యూ ఉంది చేసు దాన్ని చెడదొప్పు చేసు ప్లీజ్ విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా విత్తనాలు జల్లి అది చెట్టై ఆ చెట్టుకు కాయలు కాస్తేనే రా ఆనందం మామిడికాయ చెట్టుకి మామిడికాయ కాస్తే బాగుంటుంది అదే మర్రి చెట్టుకి మామిడికాయ కాస్తేనే చండాలంగా ఉంటుంది రే నువ్వు సూపర్ రా ఎక్సలెంట్ రా నువ్వు చంద్ర అంకుల్ మీరు నాకు నాన్న వచ్చు కదా నేను నీకు నాన్న ఎందుకు కావాలి నాకేం అవసరం అవుతావు కొంతమంది ప్రేమకు పడతారు కొంతమంది డబ్బుకు పడతారు కొంతమంది మందు పడతారు ఎవడో ఒకడు పడ్డం మాత్రం ఖాయం అంత భారీ భారీ డైలాగులు ఎందుకురా యు ఆర్ మై సన్ థాంక్యూ డాడీ ఒరే ఎవడో రేషన్ కార్డుతో మనం రేషన్ తెచ్చుకోకూడదురా తప్పురా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ Jerry Warwicky, Eta Mine, I don't care. Hello? Yeah, sure, sure, sure. Plus minus is equal to plus minus. Huh? Minus is equal to plus. Yeah, yeah, pata. This is equal to. Yeah, plus, 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 plus. Hello, madam. After long time. Shut up! Go there, stand up and hand up. Meera na Chintu father? Chi, Vadna father enti? A tea kottadu. మరి మీ ఫాదర్ ఏడి మీ అంకల్ హ్యాండ్స్ కట్టుకుని హ్యాండ్సమ్ గా నించున్నారు చూడండి హాయ్ ఏయ్ చిచిచి దూరం 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 జరిగి దూరంగా కూర్చో మీరేనా చింటూ ఫాదర్ yes మీ పిల్లోడు చదవడంలో చాలా వీక్ మరి రాయడంలో రాయడంలో వాడు రాసింది వానికే అర్థం కాదు ఓ సూపర్ ఫ్యూచర్ నా కొడుకు డాక్టర్ అవబోతున్నాడు అన్నమాట డాక్టర్ అవడం ఏంటి డాక్టర్ రాసింది కూడా ఎవరికి అర్థం కాదుగా మీ పిల్లడు ఎంత మొద్దు సొంట అంటే గంగ ఎక్కడి నుంచి వెళ్తుందిరా అని అడిగితే తెలియదంటాడే నాకు తెలుసు గంగ రోజు కూరగాయలు తీసుకుని నా టీ కొట్టు ముందు నుంచి వెళ్తుంది అందుకే నువ్వు ఇక్కడ టీ షాప్ పెట్టింది మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా ఇంట్లో మీ భర్త పరిస్థితి ఏంటి చెప్పండి హలో నాకు ఇంకా పెళ్లి కాలేదు ఆ క్లారిటీ కోసం అడిగా ఆ క్లారిటీ కోసమే అడిగాడంట మీ పిల్లోడికి ఎంత మెమరీ లాస్ అంటే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ అమ్మ పేరు రాయరా అన్నాను గుర్తులేదంటాడే మీ ఆవిడ పేరు చెప్పండి శేషు ఏదో అడుగుతుంది చూడు ఆవిడ
అంటే మీ ఆవిడ పేరు మీకు గుర్తులేదా? గుర్తుందండి, సాటర్డే సండే పిల్లల పేరు చెప్పాం మేము. వై? అదొక వ్రతం అండి. ఏం వ్రతం? సాటర్డే సండే వీకెండ్ వ్రతం అండి. మీ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వాడు పుట్టినప్పుడు ఒక ఉరుములండి, బాగా బాగా మెరుపులు. వాడు పుట్టినప్పుడు మంచి వెదర్ అండి. ఓకే, అప్పుడు పుట్టాడా? లేదు, దాని తర్వాత 9 నెలలకు పుట్టాడు. అయ్యా, వాడు మేక అంతను పుట్టాడు. మీ పిల్లడు పుట్టిన తేదీ టీ కొట్టుడు ఎందుకు చెప్తా ఉన్నాడు? వాడి పాలు తాగ కదా పెద్దగా అయ్యాడు, అందుకే వాడు చెప్తున్నాడు. వాళ్ళ అమ్మని పిలవండి, నాకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నేను నోట్ చేసుకుంటా డీటెయిల్. వాళ్ళ అమ్మ కత్తిలా ఉంటది అని నాకు తెలుసు. పళ్ళు రాలుతాయిరా, ఏంటి ఉద్దేశం? డబ్బులు అర్థమైంది. వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ చాలా బాగుంటది నాకు తెలుసు అంటున్నాను. వాళ్ళ అమ్మని పిలవండి. వాళ్ళ అమ్మ లేదు. ఏమైంది? మమ్మల్ని ఇద్దరిని వదిలేసి పైలోకానికి వెళ్ళిపోయింది. అయ్యో, లేదు, వాళ్ళమ్మ బతికే ఉంది. చింటూ అమ్మని నేనే. చింటూ అమ్మకు నువ్వేంటి? చింటుకు నువ్వు నానైనప్పుడు చింటుకు నేను అమ్మని కాదు. ట్రైన్ గోయింగ్ నాటకాలు చెప్పు. ఇది చింటూ అమ్మాయి కాదు, ఇది ఇంకోటి చింటూ నాన్న కాదండి. నువ్వేం ఎక్కువ మాట్లాడేవంటే మొత్తం అన్ని గుడ్లని ఇప్పేస్తా. వాడు స్కూల్ నుంచి వచ్చాడు కదా, గుడ్డలు ఇప్తా అంటారు. హాయ్ చింటు. అమ్మను పట్టుకుని అక్క అంటా ఉండడండి. అంటే వీడు పుట్టినప్పుడు అది కోమాలోకి వెళ్ళిపోయింది, కట్ చేస్తే ఇప్పుడే వచ్చింది, అందుకే వాడు గుర్తుపట్టలేకపోయాడు. మళ్ళీ రాదనుకున్నా, మళ్ళీ వచ్చింది. నువ్వు వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఏమండి, నా టీ ఓడి రాగానే మీకు క్లారిటీ వచ్చేస్తాను. ప్లస్ లో మైనస్ నా మైనస్ లో ప్లస్ టీ నేను చచ్చిన తాగను. వీడు మొఖంలో మీ ఇద్దరు పోలికలు కనిపించట్లేదు, ఈ టీ కొట్టాడు పోలికలు కనిపిస్తా ఉండయండి. వాడి పోలికలకు వస్తే ఆయన నువ్వు ఏమో టీచర్ అనుకుంటున్నా, ఇంకా సుమా అనుకుంటా, ఇన్ని క్వశ్చన్ అడుగుతున్నావు ఏంటి నువ్వు? కాదు, వాడేమో నేను నాన్న అంటాడు, దాన్నేమో అక్క అంటాడు. వాడి మొఖం వీడి మొఖంలో కలుస్తుంది. అసలు వీడికి నాన్న ఉన్నాడా పోయాడా? మీకు పిల్లోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే పిల్లోడి తండ్రి మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు? నాకు పిల్లోడి తండ్రి మీద కాదు ఇంట్రెస్ట్, పిల్లోడి చేసిన క్యాంటీన్ బిల్లు మీద ఇంట్రెస్ట్. ఎవడు కడతాడు బిల్లు? ఎవడు ఎందుకు కడతాడు? నేను కడతాను. ఏదో పిల్లోడు తింటే బిల్లుట్టుకుని అలా వచ్చేస్తారు ఇంటికి, నేను కడతానుగా. క్యాంటీన్ లో తిన్నావా, పార్సల్ చేసుకుని అమ్మేవారా? ఈ 10,000 బిల్లు ఏంట్రా? ఎవడు కడతాడు బిల్లు? నేను ఎందుకు కడతాను? వాళ్ళ నానే కడతాడు. ఏంటి బొంగు కట్టేది? 10 రూపాయలు ఇచ్చి 10,000 కట్టమంటే ఎవడు కడతాడు? మామూలుడు కాదు రే నువ్వు. ఇదిగో నీ 10 రూపాయలు. మా మనిషి నువ్వు ఏమనుకుంటున్నావా? బిల్లు నేనెందుకు కడతాను రా బిల్లు? టీ కొట్టాడు కదా. వాట్ ఇస్ దిస్ ప్లస్ టూ మైనస్ టూ మైనస్ టూ ప్లస్? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? మీకంటే ముష్టలు ఉన్నాయేమి? వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకున్నామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో ఉండే తిండి ఎందుకు తింటున్నా? ఈ ముష్టిదాంత కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి, కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. ఆడవాళ్ళకి మాట్లాడడానికి చాసి వాళ్ళు కానీ వరల్డ్ లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడటం మొగుడు అంటే మర్యాద లేదా? నీకు నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా, నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు, బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభు శంభై శంటలు కారుతుంది ఇక్కడ. ఈయనే కాసిండే కా శంటలు. ఎదురు దగ్గర మాట్లాడుతున్నా శంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు, నా మీద చెయ్యి దెబ్బ పడాలి అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు, ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జిమ్ అడిపోను, నీ కాందరి అంతరా, నన్నే కొడతావా? బుజంగా ఉన్నా, బుజంగా ఉన్నా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో.
దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నువ్వు? నాలుగు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది మరి. చూసావన్నా నీ ముందే ఎట్లా మాట్లాడుతున్నాడు. నిన్ను పే మీద ముళ్ళు పెరిగింది. మూడు బజార్ల కాడ హలాల్ చేస్తా నీ తల్లి ఏమనుకుంటున్నావో? అమ్మ అమ్మ విన్నావా? చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు. ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకుని అనుకో చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా? అబ్బో ఎల్ల పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు నేను దాని అన్న దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం వెళ్ళి పడుకోపో. అరే పొద్దున నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? ఐదింటికి. నాలుగు గంటలు ఉన్నాయి పడుకో పడుకో. నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతాను ఏమనుకుంటున్నావు? బతికినిపుడే నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడు. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేవాంటా నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేశ. నేనే కొంటే మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేశ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాలు చేస్తే ఇలాగే తగులుద్ది మరి. నీకు కొత్తది కాదు ఇంకేం చేతులైతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లాయి నాకు అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళి ఇట్లా పడుకోపో చెల్లమ్మా. కోతే కదా కొంగు పట్టనిస్తే కొండక్కి బండ కట్టేస్తున్నాడు. నీలాంటి కోతి. కోతి ఎవడే? నేనే కోతి. నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నారో నువ్వు? ఇట్లా పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు నేను దాన్ని ఏమన్నాను భుజంగం. దాన్ని పొద్దున కొండ కట్టుపోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? ఐదింటికి వెళ్ళాలి. అయ్యో మూడు గంటలు ఉన్నాయి పడుకో. అది మొగుణ్ణి మసి పిల్లకలా చూస్తుంది. అది పెండపై దండం పెట్టుకుంటే గండానికి దొరకదండి. గడ్డు మొగుడు నీలా అంటాడు. గడ్డు మొగుడు ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు నన్ను తిడతావు? ఆ డెంగిలుగా తిన్నావా ఏమి? మెంటల్ దానా. మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి ఇద్దరు. సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసుకుంటాడు. పొద్దున కొండ కట్టుకుపోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? ఐదింటికి. రెండు గంటలు ఉన్నాయి పడుకో పడుకో. నా ఉసురు తగిలి మట్టి కొట్టు పోతాడు. ఎవరి మీద నువ్వు మట్టి వేస్తున్నావు? ఎవడో గాలడ మీద. నీకు ఎందుకురా? గాలడ మీద కాదు నా మీద వేస్తున్నావు. అవునరా నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను? మీ యుగోల వాళ్ళ గొడవలు పెట్టుకుని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. మీ భుజంగం పాడదు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి బంగారం అద్దాల మీద కావాలన్నావుగా. నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తావు. బుజ్జి నీకేం కావాలి చెప్పు. ఇంకా నాకు నీకు మరి రోజా గారి సీట్ కావాలి.
బుజ్జి స్కిట్ చూసినట్టుందిదా